చీరాల వేటపాలెం జెడ్పీటీసీలుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఆకురాతి పద్మిని, బండ్ల తిరుమలాదేవి ఎన్నిక. చీరాల వేటపాలెం మండలాల నుండి జెడ్పీటీసీలుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఆకురాతి పద్మిని, బండ్ల తిరుమలాదేవి ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్న సంక్షేమ పథకాలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సహకారంతో తాము ఎన్నికైనట్లు పేర్కొన్నారు. ఆకురాతి పద్మినీదేవి, నేను చీరాల మండలానికి జెడ్పీటీసీగా 8వ తేదీన నామినేషన్ వేయటం జరిగింది. మన ఎలక్షన్ జరిగింది. జరిగింది ఈరోజు మళ్ళీ 19/9 లెక్కింపు జరిగింది. దీనిలో మరి ఈ కార్యక్రమంలో అసలు పాల్గొనడానికి కారణం మన ఆమంచి కృష్ణమోహన్ గారు. ఎందుకంటే గతంలో కూడా ఎంపీటీసీగా చేశాను. నేను చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంపీటీసీగా చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు వారి అబ్బాయి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ జెడ్పీటీసీగా నాకు అవకాశం మన ఆమంచి కృష్ణమోహన్ గారు కల్పించడం జరిగింది. వారి ఆశీస్సులతోటే ఈరోజు నిలబడటం, ఈ స్థాయికి రావటం జరిగింది. అలాగే చీరాల మండల ప్రజలందరికీ కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్న అభిమానము, అలాగే మన కృష్ణమోహన్ గారు ఉన్న ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో అందరూ కూడా ఈ మెజారిటీ మనకి 9276 ఓట్ల మెజారిటీతోటి ఈరోజు మనం నేను గెలవటం జరిగింది. పేటపాలెం మండల ఓటర్ మహాశైలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే మన వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారి నాయకత్వంలో జెడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది. ఈ రోజున ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ మెజారిటీ వచ్చేసి 10,226,000 మెజారిటీతో గెలుపు ఉండటం జరిగింది. ఈ గెలుపుకి పేటపాలెం మండల ఓటర్ మహాశైలందరికీ ధన్యవాదాలు. అలాగే నేను 2 పర్యాయాలు ఎంపీగా పనిచేశానంటే మన మాజీ శాసనసభ్యులు శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారి ఆయన నాయకత్వంలో ఆయన సహాయ సహకారాలతో 2 పర్యాయాలు నాకు నాకు ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా జిల్లా పరిషత్ ఎన్నికల్లో జెడ్పీటీసీగా నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపించినందుకు మన వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.